నమస్తే, వెల్కమ్ టు వచ్చానా. నేను సిరి. అయ్యో పాపం ఏపీసీఎస్ జవహర్ రెడ్డి గారు, ఎందుకంటే అక్కడ ఉన్న ఐఏఎస్ అధికారులు కూడా ఆయన పట్టించుకోవట్లేదంట. సో అసలు ఏం జరిగింది ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే ఏపీలో సీఎస్ పరిస్థితి అయ్యో పాపం అన్నట్టు అయిపోయింది. జవహర్ రెడ్డి గారి పరిస్థితి, అక్కడ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఆయన పట్టించుకోవట్లేదు అని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. అసలు ఏం జరిగిందంటారు? ఇది సిఎస్ గారి వ్యవహారం ఎందుకు అదే అంటారు కదా, తొండ ఇది సామెత నాకు అంటే గుర్తు రావట్లేదు. సో ఈయన వ్యవహారం ఏంటంటే ఎన్నికలు వచ్చేసరికి అంతా మారిపోతుంది, వ్యవస్థ మారిపోతుంది, మెయిన్ సుపీరియర్ అధికారులు డీజీపీని సిఎస్ని మారుస్తారు అనే వ్యవహారాలు చాలా వినిపించాయి. వినిపించిన తర్వాత కూడా ఎందుకు అందరినీ మార్చారు కానీ సిఎస్ గారిని మార్చలేదు. దీని మీద చాలా వరకు విమర్శలు ఉన్నాయి. ఒక్క సిఎస్ గారిని మార్చలేదు ఎందుకు ఏంటి అంటే పూర్తిగా అనుమానం వస్తుందని మార్చలేదా లేదంటే జవహర్ రెడ్డి గారు ఏమైనా చక్రం తిప్పారా అన్నట్టుగా కూడా చాలా విమర్శలు వార్తలు వినిపించాయి. అయితే అందరూ మారిపోయిన మెయిన్ మెయిన్ అధికారులు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఫేవర్గా ఉన్నారనుకున్నారో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కార్యకర్తలాగా పనిచేస్తానని విమర్శలు ఎవరెవరైతే ఎదుర్కొన్నారో వాళ్ళందరూ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయినట్టు మనం వార్తల్లో చూసాం. అయితే ఈయన వ్యవహారం వచ్చేసరికి ఏమైందంటే ఈయన ఎందుకు మార్చలేదు అనేది ఇప్పటికీ మిలియన్ డాలర్ ప్రశ్న చాలామందిలో కూడా. సరే అంటే ఈయన కేవలం ప్రభుత్వం చెప్పింది చేస్తున్నారు కానీ ఈయన అసలు అదయం లేదనే వాళ్ళు కొంతమంది, లేదు అసలు ఈయనే అసలు వ్యక్తి మార్చాలి అనుకుని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇట్లాగ నడుస్తున్న నేపథ్యంలో అందరూ ఒక్కొక్కరుగా అమ్మో నెక్స్ట్ ప్రభుత్వం మారిపోతుంది, ఒకవేళ ప్రభుత్వం మారిపోతే ఇవన్నీ మెడకు చుట్టుకుంటే ఇబ్బందులు అవుతాయని చెప్పేసి ఒక్కొక్కరుగా సైడ్ అయిపోతున్నారు. అసలు చీఫ్ సెక్రటరీ అంటే ముఖ్యమంత్రి తర్వాత ప్రతీ శాఖకి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించి అన్ని శాఖల ఐఏఎస్ అధికారులకు కానీ అన్ని జిల్లాల ఐఏఎస్ అధికారులకు కూడా ఈయనే బాస్ కదా. మరి ఈయన ప్రమేయం లేనిదే, ఈయన సంతకం పెట్టిందే ఏది అవ్వని వ్యవహారం అని అందరికీ తెలుసు. సో ఈయనకి ఇంకా ఒక్కొక్కరుగా ఈయన అనుయాయులుగా ఉండేవాళ్ళు లేదా ప్రభుత్వానికి ఫేవర్గా ఉండేవాళ్ళు అందరూ కూడా ట్రాన్స్ఫర్ అయిపోవడం, మరికొంతమంది బాబు ఇంక మేము చేయలేమని చెప్పి చేతులు ఎత్తేయడం, ఇంకొంతమంది న్యూట్రల్గా ఉండిపోవడం, ఇవన్నీ వ్యవహారం మీద ఏంటి ఇతను ఒంటరివాడైపోయాడా, రేపు పొద్దున్న ప్రభుత్వం మారాక ఇవి గతంలో జరిగినవన్నీ కూడా ఈయన మెడకు చుట్టుకునే అవకాశం ఉందా, దానికి ఈయన ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోగలవాలి, ఎలా ఇస్తారు, లేదా ఆయన ఖండిస్తాడా, ఎక్కడా ఖండించిన దాఖలాలు లేవు, ఎక్స్ప్లెనేషన్ అంటే అప్పుడు చూద్దాంలే అన్నట్టుగా కూడా ఉంది. ఇట్లా అన్ని రకాలుగా వాదనలు విమర్శలు వినిపిస్తున్నప్పుడు కూడా ఆయన ఎక్కడ స్పందించిన దాఖలాలు లేవు. మొన్నటికి మొన్న ఎప్పుడూ లేని ప్రభుత్వ ఉద్యోగులకు వాళ్ళకు కూడా 1వ తేదీనే శాలరీ వేశారు. ఆ తర్వాత ఆ పథకాలకి ఓకే గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే ఎలక్షన్ కమిషను ఇంకా సోమవారం పోలింగ్ అంటే శుక్రవారం రాత్రి 14,000 కోట్ల రూపాయలు కొంతమంది ఖాతాదారుల అకౌంట్లో జమ అవ్వడం, దానికంతటి కూడా మళ్ళీ సిఎస్ గారే ప్రాధాన్యం ఎక్కువగా ప్రధానంగా ఉండడం, అంటే ఈయన కీలకంగా వ్యవహరించడం వల్లే అవన్నీ కూడా జరిగాయని అనుకోవడం, ఇట్లా ఎన్ని విమర్శలు వస్తున్నప్పటికి కూడా ఆయన ఎక్కడ చెల్లించట్లేదు. రీసెంట్గా ఆయన వైజాగ్ వెళ్తున్నారు, వైజాగ్ లేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారానికి ల్యాండ్ ఎక్కడ చేస్తే బాగుంటుందని వెరిఫికేషన్కి వెళ్ళారని కొంతమంది, కానీ అసలు వ్యవహారం అందరూ చెప్పేది ఏంటంటే ఆయన అక్కడ కొన్ని 100 ఎకరాలు ఆయన పేరు మీద లేకపోతే ఆయన బినామీ పేర్ల మీదే. యాక్చువల్లీ ఏంటంటే జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ గారు కొన్ని ఆరోపణలు చేశారు సిఎస్ జవహర్ రెడ్డి పైన. ఏంటంటే అవి అసెండ్ భూములు ఏవైతే ఉన్నాయో అవి చాలా ప్రభుత్వానికి చెందినవి, జీవో నంబర్ 590 అడ్డు పెట్టుకొని 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఇచ్చేసి ఒక రకంగా చూస్తే భూ కబ్జా చేశారన్నట్టే తను ఆరోపించడం జరిగింది. అయితే 3 రోజులలో వైజాగ్కి వెళ్ళారు. వెళ్ళిన సందర్భంలో ఒకటి తను చెప్పిన దాని ప్రకారం, జవహర్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళాను ఇంకో అనేది రీజన్ చెప్తున్నారు. అయితే మీరు నిజంగానే ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళినట్టే అది మీ దగ్గర ఉంటే నాకు నిరూపించండి, నా దగ్గర అయితే సాక్ష్యాలు ఉన్నాయి నేను నిరూపిస్తాను, మీడియా ముందు ఒకవేళ మీరు ఓ నిజమైతే నేను కాళ్ళ మీద పడడానికైనా నేను రెడీ అని చెప్పేసి అంటున్నారు. ఎక్కడ స్టేట్మెంట్ లేదు, ఇంకా దానికి రివర్స్ స్టేట్మెంట్ ఏమి ఉండదు. అదే అండి, ఇప్పుడు ఇది కాదు, ముందు నుంచి కూడా ఎన్ని విమర్శలు వచ్చినా కూడా ఎన్నిగా అంటే ఎంతమంది ఎన్ని ఆరోపణలు చేసినా ఆఖరికి ఐఏఎస్ ఉద్యోగుల సంఘం ఉంటుంది కదా సమాఖ్య, వాళ్ళు కూడా
బాబు రేపు పొద్దున ఏదైతే మేము మా సమాఖ్య తరపున కూడా మీతో మాట్లాడడానికి ఏమి ఉండదు, గతంలో కొంతమంది శ్రీలక్ష్మి లాంటి ఐఏఎస్ ఆఫీసర్లు కూడా చాలా తిక్మక పడ్డారో, ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఆఖరికి వాళ్ళు కొన్ని పరిస్థితుల్లో అపస్మారక స్థితిలో మెంటల్గా కూడా కొంత డిస్టర్బ్ అయ్యారు, అటువంటి పరిస్థితులు గట్రా తెచ్చుకోకు. ఏదైనా కొంతవరకు ఓకే ప్రభుత్వాన్ని నచ్చెప్పి చూడు, లేదు నీ పరిధి దాటి వెళ్ళిపోతుందంటే సరే మీ ఇష్టం సార్, నా అందులో నా ప్రమేయం ఏది ఉన్నట్టుగా మీరు సేఫ్ జోన్లో ఉండేలా చూసుకోవాలి. కానీ మరీ ఇట్లాగా ఒకవైపు పార్షియల్గా ఒకవైపే ఉండిపోవడము, దానివల్ల మీకు తర్వాత మీ కెరియర్కి దానికి ఇబ్బంది అని చెప్పి ఐఏఎస్ సమాఖ్య కూడా సూచన ప్రాయంగా తెలియజేసిందంట. బట్ అది ఎందుకో ఆయన వ్యవహరించట్లేదు, ఎవరు చెప్పట్లేదు కాబట్టి, ఎవరు చెప్పినా కూడా వినిపించుకోవట్లేదు కాబట్టి ఆయన ఒంటరివాడైపోయాడు. రేపు జూన్ 4 తర్వాత ఏంటి పరిస్థితి అనేది ఎక్కువ విమర్శ వినిపిస్తుంది. ఎందుకంటే సార్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే తను చెప్పింది ఏంటంటే చట్టపరంగా వెళ్తాము, ఎందుకంటే మా మీద ఇట్లాంటి ఆరోపణలు చేస్తే మాత్రం క్రిమినల్ యాక్ట్ కింద అది కేసు నమోదు చేస్తామని చెప్పేసి కూడా జవహర్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. నా కుమారుడు అసలు ఇంతవరకు ఉత్తరాంధ్రకే వెళ్ళలేదు అని కూడా తను చెప్పడం జరుగుతుంది. మరి ఇందులో వాస్తవం లేదంటారా? ఉత్తరాంధ్రకి వెళ్ళి ఇప్పుడు మీరు అన్నట్టు వెళ్ళలేదు అంటున్నారు, కానీ న్యూస్లో కూడా అతను వెళ్ళారు, 2-3 రోజులు అక్కడ ఉన్నారని కూడా వార్తల్లో చూసాము. ఆయన ఖండించలేదు. తర్వాత జన సైనికులు ఎవరైతే ఉన్నారో, ఆయన జనసేనకు సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో ఆయన చేసిన ఆరోపణలకి వెంటనే నిజంగా నిజం కాకపోతే ఆయన పరువు నష్టం దావేయచ్చు, వాళ్ళకి కేసు ఫైల్ చేయొచ్చు. ఒక సిఎస్ అధికారి మీద లాంటి అబాండాలు వేసినప్పుడు ఖచ్చితంగా మీరు నాన్ మిలిమీ వారంటీ కూడా ఇష్యూ చేయొచ్చు, మీకు అధికారం ఉంది, మీకు ఇది ఉంది. బట్ ఎందుకు చేయట్లేదు, ఎందుకు చెప్పట్లేదు? ఇంకా ప్రభుత్వం అబద్ధర ప్రభుత్వంగా ఉంది కదా, మీ చేతిలోనే అంతా ఉంది కదా, ఎందుకు జరగట్లేదు అంటారు? ఇప్పుడు ఆల్రెడీ మనం ఎన్నికల పోలింగ్ తర్వాత జరిగిన గొడవలకు సంబంధించి ఎన్నికల కమిషన్ డీజీపీ గారిని సిఎస్ గారిని ఇద్దరిని వచ్చి స్వయంగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. డీజీపీ గారు ఇచ్చారు, ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది, ఆయన త్వరగా వచ్చారు. ఈయన ఏమిచ్చారు అని కానీ, ఈయన ఏమడిగారని కానీ, ఈయన ఎక్కడ సభాముఖం కానీ ప్రెస్ మీట్ ముఖం కానీ ఎక్కడ మాట్లాడింది కూడా లేదు, మనం చూడలేదు. ఇంకా డీజీపీ గారు మేము వెళ్ళాము, ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేశాము, మాకు నెక్స్ట్ జరగకుండా చూసుకోవాలన్నట్టుగా రాబోయే కౌంటింగ్ అయిపోయిన తర్వాత కూడా 15 రోజుల వరకు కొన్ని బలగాలు మోహరించేలాగా మాకు కొన్ని ఆర్డర్స్ పాస్ చేశారన్నట్టుగా డీజీపీ గారు చెప్పారు. కానీ ఈయన ఎక్కడ మాట్లాడిన దాకా చూడలేదు. సో ఇట్లా అన్నీ కూడా ఒకదానికొకటి లింకప్ ఉండడం వల్ల ఆయన దగ్గర సరైన సమాధానం రాకపోవడం వల్ల ఒక సిఎస్గా ఉండి మేమే అనుకోవచ్చు, ఎవడో రాసిన కారు కోతలకి నేను సమాధానం ఇచ్చేంటి ఏంటి అని అనుకోవచ్చు. బట్ ఇవాళ రేపు మీడియా కానీ సోషల్ మీడియా కానీ ఎంత పవర్ఫుల్గా ఉన్నాయంటే ఒక వ్యక్తిని అధపాతాలను తొక్కేస్తుంది, అవసరం అనుకుంటే ఆకాశాన్ని కూడా ఎత్తేస్తుంది సోషల్ మీడియా. సో రెండు రకాలుగా కూడా జరుగుతుంది. ఒక వ్యక్తికి కేవలం సోషల్ మీడియా ద్వారా కూడా ఎన్నికల్లో నెగ్గిన వ్యక్తులు ఉన్నారు, లేకపోలేదు ఉన్నారు కదా, దాని ఆ క్రేజ్ వల్ల కానీ ఆ ఇమేజ్ వల్ల కానీ కేవలం సోషల్ మీడియా ద్వారా స్టార్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అదే ఎగ్జాంపుల్గా తీసుకుంటే అవన్నీ వస్తాయి. బట్ అట్లాంటివి నేనేం వీళ్ళు పట్టించుకోను, వీళ్ళకి నేను ఎందుకు సమాధాన పరచాలి అని అంటే ఫోర్త్ స్టేట్ దాన్ని ఖచ్చితంగా ఒబే చెప్పాలి. ఇవ్వాలంటే సోషల్ మీడియాకి 4వ స్థానం ఇవ్వబడింది సొసైటీలో, దానికున్న ప్రాధాన్యత దానికి ఉంది కదా. బట్ మా స్థాయి ఇది, మేము ఎంత సీనియర్ అధికారులు, వాళ్ళు ఎన్నో చూసుంటారు. ఇప్పుడు సీఎస్ స్థాయికి వెళ్ళారంటే ఖచ్చితంగా మినిమం ఒక 20 ఏళ్ళకు పైనే ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉండి ఉండొచ్చు. బట్ అంత ఎక్స్పీరియన్స్ పర్సన్, అంత ఏజ్ పర్సన్ అనే ఇండి కూడా ఇట్లా ఓపెన్గా నేను అక్కడ వైజాగ్గా వెళ్ళలేదు, వెళ్ళిన పెళ్ళికి వెళ్ళాను, నేను ఇటు అసెంట్ భూముల కోసం వెళ్ళలేదు ఇట్లా నేను చెప్తే ఒక విధంగా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఇంకో పక్క అరే వీళ్ళు ఎందుకు భయం లేకుండా ఇట్లా ఉంటున్నారా, లేదంటే అవి ఏం కాదులే ఇవన్నీ నిజాలు కావు అని అనుకోవచ్చు ఒక వెర్షన్లో. ఇంకో వెర్షన్లో ఒకవేళ నిజమైనా ఏముందిలే, దీని మీద మళ్ళీ మనం వాయిదాలు తీసుకోవచ్చు, ఈ కోర్టు కాకపోతే పై కోర్టుకి వెళ్ళచ్చు అనే ధీమాగా వీళ్ళందరూ వ్యవహరిస్తున్నారా అనే అనుమానం కూడా వస్తుంది. అంతే కదా, ఇప్పుడు ఎవరో ఒకరు అండ చూసుకోకపోతే, వాళ్ళు ముందుగా ప్రీప్లాన్ చేసుకోకపోతే ఏం చేసినా ఎవరు అడిగే వాళ్ళు ఉంటారు కదా, ఆ ధైర్యం ఉంటుంది కదా. ఎంతట్టు వాళ్ళు తెలివితేటలతో ఆ పొజిషన్కి, ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ అంటేనే రోజుకి 16-18 గంటలు కష్టపడి ఆ స్థాయికి వెళ్ళినవి, అటువంటి వాళ్ళు యంగ్ ఏజ్లో జాబ్ కొట్టిన తర్వాత ఈ ఏజ్కి వచ్చాక ఆ చీఫ్ సెక్రటరీ స్థాయికి వెళ్ళాక ఇంకెన్ని తెలివితేటలు ఉంటాయి, ఎన్ని డక్కా ముక్కాలు తిని ఉంటారు, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఈ ఎక్స్పీరియన్స్ అనేది కూడా మంచికి వాడితే మంచే, చెడుకు వాడితే చెడే. రైట్, ఏం జరుగుతుందన్నది మనం 4th తర్వాత క్లారిటీ వస్తుంది. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.